అబ్బా ఉండండి, చాలా సిగ్గేస్తోంది. ఓ ఇప్పుడేంటి నీ సిగ్గంతా ఒకేసారి పోవాలా? పోయేలా చేస్తాను కదా చంద్రిక. చంద్రిక, ఐ లవ్ యూ చంద్రిక. ఇంకా నన్ను దూరం పెట్టకు. నీకు దగ్గర అవడం కోసం నేనెంత తప్పించిపోతున్నానో నీకు తెలియట్లేదు. నువ్వంటే నాకు ప్రాణం చంద్రిక. ఐ లవ్ యూ రా భరత్. నువ్వు నా సొంతం కావాలి. నేననుకున్నట్టుగా నేను నీ భార్యని కావాలంటే నాకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. రా. చంద్రిక, ఏంటిది? ఏంటి వైశాలి, ఏంటి అంత తాపిగా అడుగుతున్నావేంటి? అసలు నువ్విలా ఎలా చేయగలుగుతున్నావు? కట్టుకున్న భర్తని పరాయాడు దాని దగ్గరికి పంపించడానికి నీకు అసలు మనసులో వచ్చింది? అసలు నీకు బాధ అనిపించట్లేదా? నీ భర్తని మరో ఆడది షేర్ చేసుకుంటుంటే కొంచెమన్నా ఫీలింగ్ లేదా? ఇందులో నేను ఫీల్ అవ్వాల్సింది ఏముంది వైశాలి? నేనే కావాలని నా భర్తని ఆ గదిలోకి పంపించాను. అసలు నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు చంద్రిక? భరత్ గారికి నువ్వంటే ఎంత ఇష్టం? నువ్వు భరత్ గారిని ఎంత ప్రేమించావు? తన కోసం ప్రాణాలైనా ఇవ్వటానికి సిద్ధపడ్డా నువ్వు నీ భర్తని ఇంకో ఆడదానికి ఎలా షేర్ చేయగలుగుతున్నావు? నీకు తెలుసు కదా వైశాలి, ఆయనతో కలిసి బ్రతకటం అనేది నాకు జరగని పని. అందుకే ఆయన్ని ప్రేమించే మనిషిని దగ్గర చేయటం కోసమే ఈ పని చేస్తున్నాను. నువ్వెవడ త్యాగం చేస్తున్నాను అనుకుంటున్నావా? నువ్వు చేస్తుంది త్యాగం కాదు, నీ జీవితాన్ని చేతులారా నువ్వే నాశనం చేసుకుంటున్నావు. చూడు చంద్రిక, నువ్వు ఆవేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నావు. పద, వెళ్ళి అర్జెంటుగా భరత్ గారిని బయటికి తీసుకునిరా. వాళ్ళిద్దరు కలవకుండా ఆపు. ఒక్కసారి శారీరకంగా వాళ్ళు కలిశారంటే ఇక జీవితంలో మళ్ళీ నువ్వు భరత్ గారికి దగ్గర కాలేవు. తన నుంచి నువ్వు శాశ్వతంగా విడిపోవాల్సి వస్తుంది. నేను కోరుకుంటుంది కూడా అదే కదా. ఇంకా చాలు చంద్రిక, నీ పిచ్చి మాటలు ఇంతటితో ఆపేసాయి. నువ్వు నా మీదున్న ప్రేమతోటి అభిమానంతోటి ఇలా మాట్లాడుతున్నావే కానీ ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించు వైశాలి. నాకు ఇలా చేయటం తప్పనిపించడం లేదు, ఎందుకంటే నాకు వేరే హోప్ లేదు. నేను దూరమైనా భరత్ గారిని నాకంటే బాగా చూసుకోగలిగేది ఒక రుద్రాణి మాత్రమే. అందుకే అంతా ఆలోచించి వాళ్ళిద్దరినీ దగ్గర చేస్తున్నాను. చూడు, నువ్వు ఒక పిచ్చిలో ఉన్నావు. నీకెంత చెప్పినా అర్థం కావట్లేదు. నీతో నేను తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనివ్వను. వైశాలి ఆగు, నా మాట విను. నువ్వే నా మాట విను. దయచేసి నా జోలికి మాత్రం రాకు. నువ్వు ఎందుకు వాళ్ళిద్దరినీ కలపాలనుకుంటున్నావో నాకు అనవసరం. నేను మాత్రం చూస్తూ రుద్రాణిని భరత్ని మాత్రం కలవనివ్వను. వైశాలి, వైశాలి పొత్తు వైశాలి. అది కాదండి లోపల. నాకంతా తెలుసు వైశాలి, దయచేసి డిస్టర్బ్ చేయకు. ఏం మాట్లాడుతున్నారా అండి? అటు చూస్తే చంద్రిక అలా మాట్లాడుతుంది, ఇక్కడ మీరు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదా అండి? ఇప్పుడు మీరు చేస్తున్న పనికి తర్వాత చాలా బాధపడాల్సి వస్తుంది. వైశాలి ఇలారా, ప్లీజ్ వైశాలి, నాకంతా తెలుసు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళని ఏం డిస్టర్బ్ చేయకు. అంటే మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, ఇప్పుడు కనుక మీరు తప్పు చేశారంటే జీవితంలో మళ్ళీ ఆ తప్పుని సరిచేసుకోలేరు. ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ముందు భరత్ గారిని బయటికి తీసుకురండి. చూడు వైశాలి, నేను చెప్తున్నాను కదా, కన్న తల్లిని నేనే చెప్తున్నప్పుడు నువ్వెందుకు మధ్యలో ఇన్వాల్వ్ అవుతావు? నా మాట విను,
వాళ్ళనేం డిస్టర్బ్ చేయొద్దు. నీ గదిలోకి నువ్వెళ్ళు. అది కాదంటే నేను చెప్తున్నాను కదా, నువ్వెళ్ళు. ఆగిపోయారేంటండి? నేను కావాలనే దగ్గరకు వచ్చారు కదా. రండి చంద్రిక. నువ్వు లేని జీవితాన్ని నేను అస్సలు ఊహించుకోలేను. ప్రతి క్షణం నువ్వు నా పక్కనే ఉండాలి. నీతో కలిసి జీవితంలో ఉన్న ఆనందాన్ని అంతా పంచుకోవాలి. ఐ లవ్ యూ చంద్రిక. ఐ లవ్ యూ సో మచ్. చంద్రిక చంద్రిక చంద్రిక, పొద్దస్తమానం ఆ చంద్రికనే తలుచుకుంటాం. భరత్, ఎందుకురా నీకు అదంటే అంత ప్రేమ? నీకోసం నేను పిచ్చిదానిలా వెంటపడుతుంటే నా మీద నీకు రవ్వంతైనా ప్రేమ లేదా? ఇంకా ఇంత మత్తులో కూడా నువ్వు ఆ చంద్రికనే కలవరిస్తున్నావు. నీ కంటికి నేను చంద్రికలా కనిపిస్తున్నానని నాకు అర్థం అవుతుంది భరత్. కానీ నాకు ఇంతకంటే వేరే అవకాశం దొరకదు. నీ జీవితంలో చంద్రికను లేకుండా చేస్తాను. మనసుకి బాధ కలుగుతున్నా ఈ అవకాశాన్ని మాత్రం నేను వదులుకోను భరత్. రహస్యాలు పంచుకో చిప్పుండి. కూర్చో. ఇలా ఆశ పెట్టి దూరం చేయడం కరెక్ట్ కాదు. నీకోసం నేను వస్తే ఇలా దూరంగా నెట్టేస్తావేంటి? సారీ అండి, నేనెప్పుడూ మీ దాన్నే కదా. మీకు దూరంగా నేను ఎందుకు వెళ్ళిపోతాను? మీకు ఆనందాన్ని ఇవ్వటమే భార్యగా నా ధర్మం అండి. మలుపులో